హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫార్మ్స్. నా పేరు కిరణ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకంటే సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. సో మనం ఈరోజు అయితే 4G బుల్లెట్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. సో నేనైతే 4G బుల్లెట్ ప్లస్ స్మార్ట్ నెపేర్ అయితే పెట్టడం జరిగింది. రీసెంట్గా స్మార్ట్ నెపేర్కి సంబంధించిన వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు మనం 4G బుల్లెట్ గురించి తెలుసుకుందాం. సో మనకు 4G బుల్లెట్ అయితే మనకు కణుపుల రూపంలో అయితే దొరుకుతుంది. సో నాకు తెలిసి ఈ యొక్క స్టమ్ వచ్చేసి 1 రూపాయల 1.5 రూపాయల ఆ రేంజ్లో మనకు దొరకడం జరుగుతుంది. సో ముందుగా మనం ఈ స్టమ్స్ పెట్టే ముందు పొలాన్ని మంచిగా దున్నుకొని, సో మనం అందులోనైతే పశువుల ఎరువు బాగా వేసుకున్నట్టయితే దాని లైఫ్ టైం అనేది మనకు ఎక్కువ సంవత్సరాలు రావడం జరుగుతుంది. యావరేజ్ అయితే 5 నుంచి 8 సంవత్సరాల వరకు అయితే ఈ గడ్డ అయితే మనకు కటింగ్ రావడం జరుగుతుంది. సో ఇదైతే ముందుగా మనం నాటుకునేటప్పుడు 3 అడుగుల దూరంలో మనం ఇది నాటుకోవాలి. ఎందుకంటే ఒక్క కణుపు మనం పెట్టిన తర్వాత సో దాని నుంచి 10 నుంచి 15 పిలకలు అయితే రావడం జరుగుతుంది. అంటే జిబ్బుగా గుంపుగా పెరగడం జరుగుతుంది. సో అందుకని 3 ఇంటూ 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు ఆ గ్యాప్లో మనం పెట్టుకున్నట్టయితే మంచిగా గ్రోత్ అనేది కనబడుతుంది. సో ఇది మనం కణుపులు పెట్టుకున్న తర్వాత సో మనకైతే ఇది 60 నుంచి 70 రోజుల్లో మనకు ఫస్ట్ కటింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సూపర్ నేపియర్ కంటే 4G బుల్లెట్ ఆకు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే కాడ కూడా చాలా జ్యూసీగా మనకు ఉండడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకు ఈ 4G బుల్లెట్లో ఆకు శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 16-18% ప్రోటీన్ అయితే మనకు ఇందులో లభిస్తుంది. సో ఈ 4G బుల్లెట్ మనం 1 ఎకర్లో అయితే 100 టన్స్ వరకు అయితే దీని దిగుబడి అయితే తీసుకోవచ్చు సంవత్సరానికి. మనకు 4G బుల్లెట్ అయితే 16 అడుగుల వరకు అయితే హైట్ పెరుగుతుంది. సో ఈ 16 అడుగుల హైట్ అయితే మనకు ఈ డైరీ ఫామ్ వాళ్ళకైతే ఇది బెటరు. ఎందుకంటే మనం గోడ్స్ పెంచే వాళ్ళకు గోడ్స్ షీట్స్కి అయితే మనకు ఎక్కువ హైట్ పెరగనివ్వద్దు. 5-6 ఫీట్స్ పెరిగిందంటేనే మనం కట్ చేసుకుంటే అది కాడ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే వాటికి కూడా తినడానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నేనైతే ప్రజెంట్ కట్ చేసి పెడుతున్నా, మీకు కనిపిస్తుంది కదా. సో ఇదైతే సెకండ్ కటింగ్. సో ఫస్ట్ కటింగ్ అయినా 30 నుంచి 40 రోజుల మధ్యలో మనకు సెకండ్ కటింగ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి కట్ చేసుకుంటూ పోతే లాస్ట్ వరకు మనకు 6 నుంచి 8 అడుగుల వరకు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనకి షీప్స్ అండ్ గోడ్స్ కూడా ఇది బెస్ట్ గ్రాస్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా స్మూత్గా ఉంది అండ్ ఇష్టం కొద్ది తింటున్నాయి. వాటి కాడలో స్వీట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల సో కాడను కూడా మిగలకుండా తింటుంది. సో కాడని ఎక్కువ ముద్రనివ్వద్దు, అంటే ఎక్కువ హైట్ పెరగనివ్వద్దు అండ్ ఎక్కువ రోజులు దాన్ని ఉంచద్దు. సో మనము ఈ షిప్స్ అండ్ గోడ్స్ పెంచే వల్ల అయితే 30 డేస్ రాగానే కటింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా కట్ చేయడానికి, గోడ్స్ పెట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో నేనైతే కట్ చేసి ఫుడ్ వేస్ట్ కావద్దన్న ఉద్దేశంతో కట్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది. మంచిగా తింటున్నాయి. ఒకవేళ మీకు డైరీ ఫామ్ ఉన్నా అండ్ గోట్ అండ్ షిప్ ఫార్మింగ్ చేయాలనుకున్నా కూడా 4G బుల్లెట్ ఈస్ బెస్ట్ అండ్ స్మార్ట్ నేపర్ కూడా బెస్ట్. కానీ స్మార్ట్ నేపర్ ఏంటంటే మనకు ఈ 4G బుల్లెట్ కంటే దిగుబడి చాలా తక్కువ వస్తుంది. అండ్ ఒకటి స్మార్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దాన్ని చాపేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఒకవేళ గోట్ అండ్ షిప్ అయితే 4G బుల్లెట్ అండ్ స్మార్ట్ నేపర్ తోడు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ డైరీ ఫామ్ అన్నట్టయితే స్మార్ట్ నేపర్ అయితే అవసరం లేదు. ఎందుకంటే అది చాలా దిగుబడి తక్కువ వస్తుంది అండ్ కటింగ్ కూడా కొంచెం లేట్ వస్తుంది 4G బుల్లెట్ తో పోల్చుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.